నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము, మెడిసిన్ పూర్తి చేసుకుని డాక్టర్గా స్థిరపడాలనుకునే వారికి లోకల్ సీట్ రాని పక్షంలో అమెరికాలో ఎంబీబీఎస్తో పాటు పీజీ కూడా చేసుకునే అవకాశం ఇస్తూ స్వాగతిస్తోంది. ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అలాంటి అమెరికాలో ఎంబీబీఎస్ విత్ ఫ్రీ పీజీ అవకాశం అందని ద్రాక్ష లాంటిది. కానీ గత 18 ఏళ్ల అనుభవంతో ఐఎస్ఎం ఎడ్యుకేట్ సంస్థ అమెరికా చదువులను అందరి కోసం సుగమం చేస్తోంది. బీఏయు ద్వారా అన్ని వసతులు కల్పిస్తూ మన విద్యార్థులకు వరంగా మారుతోంది. ఐఎస్ఎం ఎడ్యుకేట్ బీఏయు అడ్మిషన్ పొంది సక్సెస్ఫుల్గా స్థిరపడడానికి స్కాలర్షిప్స్, బ్యాంక్ లోన్ వసతులు కల్పిస్తున్నారు. ఇవే కాక ఇంకా కొన్ని ఎన్నో విధాలుగా ఐఎస్ఎం ఎడ్యుకేట్ సంస్థ సహకారం లభిస్తోందో అలాంటివి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రొనాల్డ్ టోన్స్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా వ్యవహరిస్తున్నారు రొనాల్డ్ టోన్స్. అంతేకాదు, మనతో పాటు ఉన్నారు TV5 స్టూడియోలో సాయి కృష్ణ గారు, ఐఎస్ఎం ఎడ్యుకేట్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు లైవ్లో కాల్ చేయండి, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడేయండి. అంతేకాదు, మనతో పాటు ఇంకా జాయిన్ అవ్వబోతున్నారు డాక్టర్ భానుప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు. వీరు బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ విజిటింగ్ ఫ్యాకల్టీ అండ్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో వారితో మాట్లాడి ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లో క్లారిఫై చేసుకోవచ్చు, అలాగే వాల్యబుల్ సజెషన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఫోన్స్ చేసేయండి. నమస్తే అండి సాయి కృష్ణ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే ఒక అందని ద్రాక్ష, కానీ ఈ రోజున ఈ ఐఎస్ఎం ఎడ్యుకేటర్ సంస్థ పిల్లలకి అమెరికాలో ఎంబీబీఎస్ చేసి అలాగే ఫ్రీ పీజీ కూడా కల్పిస్తోంది అని వింటున్నాము. చాలా ఎన్నో సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. సో పరిచయం కూడా పెద్దగా అవసరం లేదు, ఎంతోమంది విద్యార్థులకు తెలుసు. అయితే ఈ సంస్థ గురించి చాలామంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు చెప్పడం వినడమే కానీ చూసింది లేదు. మీరేం చెప్తారు? ఇక్కడ చెప్పడం కన్నా అండి, ఈరోజు ఎవరైతే మన వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారో వారు 10 ఇయర్స్ ఆ కంట్రీలో ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు వారు ఉన్నారు. అలాగే అంతకుముందు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా వారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ దాంట్లో ఎన్నో రకమైన సంస్కరణలు తీసుకొచ్చేసి ఎస్పెషల్లీ ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ కరేబియన్కి సంబంధించి సేఫ్టీ విషయంలో కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఫెసిలిటీ విషయంలో కానివ్వండి, బార్బడోసు చాలా చక్కటి కంట్రీ. దాంట్లో బ్రిడ్జ్టౌన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది బ్రిడ్జ్టౌన్ క్యాపిటల్ సిటీలో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ చాలా, అంటే మామూలుగా బార్బడోస్ కానివ్వండి ఇలాంటి దేశాల్లో చదివి అమెరికాలో క్లినికల్ రొటేషన్స్ చేయాలన్నా కూడా, లేదా మీరు అన్నట్టుగా ఇది ఫ్రీ పీజీ కాదండి, అంటే పోయిన వాళ్ళందరికీ ఉండదు ఇది. పోయిన ఎవరైతే చక్కగా చదువుకుంటారో దానికి యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్లో చదువుకొని వాళ్ళు ఎవరైతే చక్కగా కంప్లీట్ చేస్తారు. చక్కగా చదువు అంటే సాయి కృష్ణ గారు, పర్సంటేజ్ ఇంత మార్క్స్ తెచ్చుకోవాలి స్కోర్ అని ఏమైనా ఉంటుందా? అవునండి, దీనికి సంబంధించి ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ గురించి డాక్టర్ భాను ప్రకాష్ గారు ఇంకా ఎంతో చక్కగా వివరిస్తారు మనకు, దాంట్లో ఎలాగ వెళ్ళాలనేది, స్టెప్ వైజ్ ఎలా వెళ్ళాలనేది. సో మనము స్టూడెంట్స్కి, అంటే బేసిక్గా స్టూడెంట్స్కి కావాల్సిన ఫెసిలిటీస్, ఇప్పుడు ఫుడ్ అకామిడేషన్ కానివ్వండి, ఇక్కడ నుంచి ఫుడ్ కానివ్వండి, కుక్ ఇక్కడ నుంచి వెళ్ళడం కానివ్వండి, అలాగే 2D 3D యానిమేటెడ్, అంటే వాళ్ళకి యుఎస్ఎంఎల్ఈకి సంబంధించిన వాళ్ళు క్లియర్ చేసేదానికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అవన్నీ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మన యూనివర్సిటీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఇందాక అడిగినట్టుగా గ్రేడ్స్, అంటే ఎవరైనా కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే కంట్రీని బట్టి, డిసీజ్ ప్యాటర్న్లు బట్టి, ఈ కంట్రీలో అయితే ఇలాంటి డిసీజెస్ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపికల్ వెదర్ లాంటివి ఉన్న వాటిల్లో డిసీజులు కొన్ని ఒక రకంగా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఈ విధంగా చేయొచ్చు అనేది ఎక్కువ కేస్ స్టడీస్ దాని మీద ఉంటుంది. అలాగే కోల్డ్ కంట్రీస్లలో ఒకలా ఉంటాయి అనేది. లేకపోతే అమెరికా మీరు చూసారంటే అన్ని రకాల ఉష్ణోగ్రతలు, అంటే కోల్డ్ వెదర్ తర్వాత, అలాగే మనము కొన్ని చూసారంటే డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అమెరికాలో మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక టఫ్గానే ఉంటుందన్నమాట. అంటే కంప్లీట్ హ్యూమన్ బాడీ, అంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్ని చదువుకొని అన్ని రకాల డిసీజెస్ని అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనం మీరు చూసారంటే ఇప్పుడు మనం 70s కానీ 80s మన దగ్గర నుంచి మన కంట్రీ నుంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళల్లో అమెరికాకు ఎక్కువ మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. తర్వాత మనం 90s నుంచి 95 నుంచి 96 నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోవడం స్టార్ట్ అయింది. సో అంతకుముందు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది మీరు చూస్తే డాక్టర్స్ ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువ మంది డ్రీమ్ ఏంటంటే అమెరికాకు వెళ్ళడం, అమెరికాలో డాక్టర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం కానివ్వండి,
అలాగే స్పెషాలిటీ అంటే రెసిడెన్సీ వచ్చిన తర్వాత చేసి అక్కడ డాక్టర్గా స్థిరపడితే అంటే రెస్పెక్ట్తో పాటు వాళ్ళకి ఇన్కమ్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట బేసికల్గా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండియా నుంచి కానీ ఇంకొక దేశం నుంచి కానీ అమెరికాకు వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వచ్చి 5-6 ఇయర్స్ తర్వాత వెళ్ళడము, దాని తర్వాత ప్యాటర్న్లో ఒక 3-4 ఇయర్స్ డ్యూరేషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆఫ్ షోర్ క్యాంపస్ అనేది ఈ కరేబియన్ వాటిల్లో ఐలాండ్స్లో ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ అంటే ఎక్కువ అఫర్డ్ చేయలేని వాళ్ళు అమెరికాలో కానీ కెనడాలో కానీ వాళ్ళు వచ్చేసి 3 ఇయర్స్ ఇక్కడ చదువుకొని క్లినికల్ రొటేషన్స్ అమెరికాలో చేయడం జరుగుతుంది. ఇది భారతీయ విద్యార్థులకి ఏమైందంటే అంత ముందు కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ సిస్టమ్, అయితే అవంతా కూడా ఈ సిస్టంలో ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందన్నమాట. ఇందాక ఇక్కడ రాని వాళ్ళు కాదండి వెళ్ళేది, ఇక్కడ వచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ పీజీ చేయాలంటే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది, మళ్ళీ అగైన్ కాంపిటీషన్లో ఇయర్ వరకు నీట్ ఎగ్జామ్ ఉండేది, వచ్చిన సీట్లు తక్కువ ఉన్నాయి, ఎంబీబీఎస్కి సీట్లు తక్కువ ఉన్నాయని అంటే పీజీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా తగ్గిపోతున్నాయి. అంటే దాదాపుగా 10 లక్షల మంది పీజీ చేయాలనుకుంటే 15,000 మంది సీట్లు లేవన్నమాట ఇండియా వైజ్. ఇండియాలో ఆ 15,000లో కూడా పీజీ సీట్లు ఖచ్చితంగా అంటే మీరు ప్రీమియం అంటే మన రేడియాలజీ కానివ్వండి, డెర్మటాలజీ కానివ్వండి, అలాగే ఆర్థో కానివ్వండి, ఇవన్నీ చూసారనంటే less than 5,000 ఉన్నాయన్నమాట. సో ఇన్ని లక్షల మందికి అది ఒక రకంగా పీజీ అనేది ఒక్క సంవత్సరంలో చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు అన్నది రైట్ అండి, ఎంబీబీఎస్ చేయడం ఒక ఎత్తు అయితే పీజీ చేయడం మరో ఎత్తు అవుతుంది. అవునండి స్టూడెంట్స్. సో అందువల్ల ఏంటంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఎంబీబీఎస్ చదివి వచ్చి తర్వాత ఇక్కడ లోకల్ టెస్ట్ చేయగలమా లేదా అనుకునే వాళ్ళకి ఇటువంటి అమెరికన్ సిస్టమ్ సెట్ కాదనమాట. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎవరైతే ప్యాషనేట్ ఉంటారో, నేను డాక్టర్ కావాలి 8 ఇయర్స్ 9 ఇయర్స్ నేను స్పెండ్ చేయగలము స్టడీస్ మీద అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అమెరికాలో అనేది డ్రీమ్ అనేది నెరవేరుతుంది. రైట్, డిస్కస్ చేద్దాం సాయి కృష్ణ గారు. మరి డాక్టర్ రొనాల్డ్ జోన్స్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐ యామ్ ఎక్సలెంట్. Yes. So, can Indian students cope up with American students? I didn't get that. Sorry. Can Indian students cope up with American students, sir? Yes, there is nothing that stops any student from across the world from studying at Bridgetown International University and then accessing training, further training in the United States, Canada, or any of those places. In fact, what we want to achieve is really a cross-fertilization of citizens of the world studying at BIU, because you can get synergies from that kind of process, you know, where people can interface not only developing their academic or their cognitive ability to study or to learn medicine, but to learn of other cultures, because you don't know where in life you're going to end up in. You might end up right back in India, or you can end up in United States, Canada, you can even end up in Barbados where you started your initial studies. So it is really not a problem studying at BIU. It's not a problem accessing education, as has been historical across the globe. And Barbados is a relatively new entrance to that global approach, but we believe we have a product that can be sold to anybody in the world. Barbados, as a small country, has been ranked 9 out of the best 11 systems in the world, education systems. So we bring that kind of vantage point to bear on working with ISM, working with other institutions across the globe to ensure that young citizens of the world, young citizens of the globe, young citizens of India can benefit from the kind of approach that we bring to medical education and medical training. All right, thank you so much, sir. So, Sai Krishna garu meer intha mundu antunnaru kada. So, MBBS, PG cheyali, evarikaithe passion undo, 9 years, 10 years spend chestamo ani anukuntaro. Mari ammayila vishayanniki vachesesthe, meeru ISM Educate Director ga vyavaristu unnaru. Ela undandi ammayila vishayamlo deeni paina interest ela undi, study paranga kanivandi. Akkadiki velli mana Telugu vidyardullo, especially ammayilu raaninchadam anedi success rate ento undani cheptaru. Last year manam example teeskunnam ante andi, అబ్బాయిల కన్నా ఎక్కువ మంది అమ్మాయిలు వెళ్ళడం జరిగింది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకుంటే. వాళ్ళలో కూడా అందరు కూడా స్టూడెంట్స్ 300 అంటే ఎవరైతే నీట్ స్కోర్ వచ్చి 400 నీట్ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. లోకల్గా సీట్ వచ్చినా కూడా ఇప్పుడు రీసెంట్గా మనము స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి అసెస్మెంట్ కానివ్వండి జరగడం జరిగింది ఇండియాలో. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోర్స్ని బట్టి కాకుండా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి
అంటే పేరెంట్స్ ఏదో పుష్ చేసో లేదంటే అమెరికా అంటే ఏదో ఫ్రీగా వస్తుందనో అట్లా కాకుండా స్టూడెంట్కి నిజంగా వాళ్ళకి ఆ జీల్ ఉందా లేదా వాళ్ళ దగ్గర ఆ సబ్జెక్ట్ చదవగలరా లేదా అని ఎవరైతే వైస్ ఛాన్సలర్ గారు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకొని అడ్మిషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, సీటు రాని వాళ్ళు వెళ్ళడం కాదనమాట, సీటు వచ్చినా కూడా ఇక్కడ సీటు వస్తే ఇక్కడ అగైన్ మళ్ళీ అదే కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఇవాళ చూస్తే ఇండియాకి కానివ్వండి అబ్రాడ్కి కానీ పెద్ద తేడా లేదు. అంతకుముందు అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజి టెస్ట్ రాయాలి ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు ఆ తేడా లేదు. ఈ సంవత్సరం నుంచి ఏం చేశారంటే రూల్స్ మార్చే కాబట్టి వాళ్ళు ఎక్కడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందో ఎక్కడ చదువుకున్నా కూడా కామన్ టెస్ట్ ఉంటుంది, పిల్లలకి ఏదో బెటర్ ఆపర్చునిటీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం మేజర్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుండేది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ అనేది అది ఒక ఎంబీబీఎస్తో సరిపడే ఇది కాదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే కూడా మీరు చూసారంటే ఇవాళ హాస్పిటల్స్లో సిటీలో కానివ్వండి టౌన్స్లలో కూడా చిన్న చిన్న టౌన్స్లలో కూడా మినిమం పీజీ ఎండి ఎంఎస్ లేకపోతే కరెక్ట్గా ఎక్కువ ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేదనమాట. అలాగే సూపర్ స్పెషాలిటీ కానివ్వండి ఎంసీహెచ్ కానివ్వండి ఇవన్నీ కూడా డిఎం కానివ్వండి ఇవన్నీ స్టూడెంటు ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్లో స్పెషలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మనీతో కంపేర్ చేయకుండా, ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఇప్పుడు అమెరికా అనేది మనీతో పాటు రెస్పెక్ట్తో పాటు. వెల్కమ్ బ్యాక్, మనతో పాటు ఉన్నారు రొనాల్డ్ జోన్స్ గారిని అడిగి తెలుసుకుందాము. రొనాల్డ్ జోన్స్, వాట్ టైప్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ యు ఆర్ టేకింగ్ ఇన్ ఇండియన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్? Just let me say that we're not going to isolate Indian or Indian students. We have to look at security holistically because we would have to protect all of our students in a particular way to ensure that, one, when a child or a student is entrusted to you, you have to ensure that whatever system you put in place would protect that individual in your own country. But to understand the total picture is to understand Barbados. Barbados is a relatively safe country for anybody. Part of its contemporary reality and its history is that of a very strong tourism country. And as a strong tourist country, we have established systems for the protection of those who come to our shores. Students adds to that who come to our shores. But going beyond that, young ladies, Indian students or wherever, have the added advantage of being in an environment where they're by themselves, in that environment, where physical and electronic security is present, both in their housing and at campus. So you don't venture off the streets or off the road and come into the campus without being checked, without knowing what is going on. And you wouldn't have anybody in classes or in the rooms of anybody. And we are very strict on these things. We try to ensure that persons, the students themselves, observe the rules of the institutions. Because sometimes students themselves can venture into the unknown and could have some issues arising. So we set up a structure which would not allow them to venture out alone. Even if they're going to the sea, we have some very beautiful beaches in Barbados. And a lot of people see the allure of going into the sea. And we've advised them, when you're going to the beach, first look for the guard, the one who, in case you go into difficulty, would rescue you. If you don't see any, do not go into the beach. Do not go into the sea. And things like that. And also, you will find that there is a lot of CCTV across Barbados. We have to ensure that there's relative safety for all of our citizens, for all of the people who come there. So we don't like to see traffic laws being broken. And so somebody might turn up at your house with a warrant for breaking the laws. We try to ensure that the whole protective services are there to respond to any needs, if any needs arise, and to respond with alacrity. So, but specifically to the question of Indian young ladies, we welcome them. We found that those we've had in our university are bright. It is really amazing the quality of their intellect and their desire to be successful. So it is a total holistic approach which takes into consideration what we call their cognitive ability, their academic health, their emotional health,
and their physical health, where safety and security is of paramount importance and of paramount concern. Our students, unless they want to walk the streets, don't have to. We collect them from their housing, we deliver them to campus, we take them back from campus, we deliver them to housing. But we don't shut them out of the communities. We say if you want to go on a picnic, an excursion, an exhibition, you so can. You don't do it alone. You do it with your colleagues, you do it with chaperones, you do it with support. So and it's continuing to evolve to ensure that when they call back from Barbados, tens of thousands of miles away, they can say to their parents, Mom, Dad, I'm happy here, I'm secure here. They can say to their friends who were junior to them at a school in India, I would want to recommend Barbados, Bridgetown International University to you, or Barbados as a whole to you. This is a place to come. And we're inviting as well parents of these students to come to Barbados. You don't need a visa anymore to get aboard a plane and choose whatever route you want to come to Barbados, enjoy Barbados, and get a feeling of it for yourself. Right. And so you are invited, of course. Okay. Okay. Sai Krishna garu, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలకి స్కాలర్షిప్స్ కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, ఇది ఎలా అంటారు? సో అమెరికాలో అంటున్నారు, ఎంబీబీఎస్ అంటున్నారు, మరి వీళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళకి టఫ్ అంటారా, లేదంటే మారుతున్న రోజులకు అనుగుణంగా చాలా ఈజీ అంటారా? ఈ రోజుల్లో బ్యాంక్ లోన్స్ కానివ్వండి, స్టడీకి సంబంధించి చాలా ముందంచెలో ఉన్నాయి. సో మీ దగ్గర నుంచి సహకారం ఏ విధంగా ఉంది? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, అంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే, ఇప్పుడు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కొన్ని ఉన్నాయన్నమాట, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అలాగే క్యాస్ట్ బేస్డ్ కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళు కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ దీని గురించి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలామంది స్టూడెంట్స్కి, మన దగ్గర వేరే అదర్ యూనివర్సిటీస్ వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, వీళ్ళకి ఎంతో మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది, వాటన్నిటి కూడా అసిస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే యూనివర్సిటీ కూడా కొన్ని మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కొంతమంది ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్లస్ టూ బేస్ మీద కానివ్వండి, నీట్ స్కోర్ బేసిస్ మీద కూడా ఇప్పుడు ఇవాళ డాక్టర్ రోనాల్డ్ గారు చాలామందికి స్టూడెంట్స్కి అసెస్ చేయడం జరిగింది, చాలామందికి కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట లాస్ట్ వన్ వీక్లో. సో ఇక్కడ అన్ని రకాలుగా స్టూడెంట్ ఎవరైతే మెరిట్ బేస్డ్ కొన్ని ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు కొన్ని ఉన్నాయి, అలాగే బ్యాంక్ లోన్స్ విషయాన్ని తీసుకుంటే వాళ్ళ రీపేమెంట్ కెపబిలిటీని బట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, కొన్ని సెక్యూరిటీస్ని పెట్టుకొని చాలా బ్యాంక్స్ కూడా స్టూడెంట్ లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి దీని గురించి పెద్దగా స్టూడెంట్ కానివ్వండి, పేరెంట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోది ఇన్స్టాల్మెంట్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఫినాన్షియల్ దీనికి సంబంధించి వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించిన మరిన్ని వివరాలని మన ఆఫీస్కి సంబంధించిన కౌన్సిలర్స్తో కానివ్వండి, మాతో కానీ అడిగి తెలుసుకోవచ్చు. మేము తప్పకుండా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కానివ్వండి, గైడెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఒకవేళ లైవ్లో కాల్ కలవకపోయినా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తూనే ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత వెళ్ళి డైరెక్ట్గా సాయికృష్ణ గారిని అడిగి తెలుసుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ అయినా క్లారిఫై చేసుకోవచ్చు. వారు ఐఎస్ఎం ఎడ్యుకేట్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో అన్ని విషయాలు లైవ్లో డిస్కస్ చేయడానికి టైం సరిపోదు, కాబట్టి మీకు ఇంకా పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. సో అలాగే ఇంతకుముందు మీరు అంటున్నారు యుఎస్ఎంఎల్ఏ గురించి, మేము సపరేట్గా కేర్ తీసుకుంటాము పిల్లల విషయంలో, స్టూడెంట్స్కి మేమే వాళ్ళు ఏమేమి చదవాలి అనేది ప్రిపేర్ చేసి ఇస్తాము. సో మేము ఎంత ప్రిపేర్ చేసి ఇచ్చినా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది అని అన్నారు. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే భానుప్రకాష్ గారు, ఈ యుఎస్ఎంఎల్లో సక్సెస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఎంతమంది విద్యార్థులు యుఎస్ఎంఎల్ఏ కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్గా పీజీకి జాయిన్ అవుతున్నారు? మనకు ఈసీఎఫ్ఎంజీ అని ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని ఉందండి, దట్ ఈస్ ద కమిషన్ యాక్చువల్గా మనకి యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద కమిషన్ విచ్ యాక్చువల్లీ సెట్ ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద లోకల్స్, అంటే యుఎస్ బేస్డ్ స్టూడెంట్స్. సో ద ఈసీఎఫ్ఎంజీ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారము ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్, ఇఫ్ యూ టేక్ 17, 18 యాజ్ వెల్ యాజ్ 19 ఇంక్లూడింగ్ 16, not less than 78% of international medical graduates cleared USMLE step 1. So in the same way step 2 kuda approximately 78 ante 0.8-0.5 difference ante undi. So 78% step 2 CK and final ga residency vachina vallu kuda manaku 67-68% of the people who get into residency. Residency is nothing but called as a PG in United States.
అంటే ఒక స్టూడెంట్కి అండి, ఎస్పెషల్లీగా నేను యుఎస్లో పీజీ చేయాలి అని అనుకుంటే, అంటే రెసిడెన్సీలో జాయిన్ కావాలి అని అనుకుంటే, అది ఇండియా నుంచి చేయొచ్చు, వేరే యూనివర్సిటీ నుంచి కూడా చేయొచ్చు, కానీ ద మెయిన్ థింగ్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇస్ ద గైడెన్స్. ప్లస్ వై బార్బడోస్ యాజ్ వెల్ యాజ్ బ్రిడ్జ్స్టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే, అక్కడ మనకు కరికులం ఏదైతే ఉంటుందో ఆ కరికులంలో టీచింగ్ ప్యాటర్నే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డే వన్ నుంచి కేస్ బేస్డ్ డిస్కషన్స్, ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి కాబట్టి ఆ యుఎస్ఎంఎల్ని ఫేస్ చేయడము ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ దెమ్. సో అంతేకాకుండా మనకేంటి అంటే ఆ కేస్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకు వెబ్సైట్లో ఒక సబ్జెక్ట్, సబ్జెక్ట్లో చాప్టర్, చాప్టర్లో టాపిక్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళ కేసెస్ అనేది ఇస్తాం. సో ఒకసారి క్లియర్ కట్గా కేసుని స్టూడెంట్ అనేది ఇంటికి వెళ్ళాక చదువుకొని అంటే ఒకసారి క్లాస్లో అర్థమైనా కాకున్నా కూడా ఆ చదువుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్లో కూడా ఈ ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ అని ఇవ్వడమే కాకుండా వేరేవి ఎందుకు తప్పు అని కూడా ఇవ్వడం వల్ల ఒక చిన్న టాపిక్ మీద డీప్ డైవ్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్. సో దాన్ని ఏంటి అంటే ఇప్పుడు ఏదో 3 మంత్స్ 4 మంత్స్ కోచింగ్ తీసుకోవడం అనేది కాదు, బికాస్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఎ మెడికల్ కాలేజ్. ఇట్ ఈస్ నాట్ ఎ కోచింగ్ ఇన్స్టిట్యూట్ హూ ఇస్ డూయింగ్ కోచింగ్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ. సో అవర్ టార్గెట్ ఈజ్ నాట్ జస్ట్ ద యుఎస్ఎంఎల్ఈ అండి, బికాస్ యుఎస్ఎంఎల్ఈ ఈజ్ వన్ ఆఫ్ ద పాత్. బట్ ద ఇంపార్టెంట్ థింగ్, ద స్టూడెంట్ హ్యాస్ టు గెట్ ఎ మెడికల్ నాలెడ్జ్, బికాస్ యూ కెనాట్ డిసైడ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ డెడ్ ఎండ్ దట్ వన్స్ యూ జాయిన్ ఇన్ బార్బడోస్ యూ గోయింగ్ టు యుఎస్ఎంఎల్ఈ రోడ్ క్లోజెస్. నో, దట్స్ నాట్ ద డీల్. సో యూ హ్యావ్ టు గివ్ ఎ కంప్లీట్ మెడికల్ నాలెడ్జ్. Then after that, the student will be standing in a crossroads. If the student want to come back to India, or if the student want to go to Australia to write Australian Medical Council exam, so he should have a medical knowledge, right? If you teach only in terms of USMLE, MCQs and all, it is not exactly you are doing justice also, because that's what we generally say to the students. Because many people will think USMLE classes from day one. What is the meaning of USMLE classes from day one? There is no meaning. It is a medical classes from day one, which intended to give a proper medical knowledge. So that is what we are trying to do it. So if you do it, student elante confidence vastundi ante okasari oka subject poorthiga complete chesina tarvata vallaki mem em istam ante vallaki confidence raadaniki, especially ga iga USMLE lo anatomy lo questions ila untai. Ide anatomy lo lab exam meeru raayali anukunte lab MCQs ila untai. ఓకే, ఈ రెండూ కాదు, మీరు ఇండియాకి రావాలనుకుంటున్నారు, ఇండియాకి వచ్చి మీరు పీజీ చేయాలనుకుంటున్నారు, బార్బడోస్లో యూ వాంట్ టు ఫినిష్ యువర్ ఎంబీబీఎస్, టేక్ యువర్ డిగ్రీ అండ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్. ఇక్కడ వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ అని ఉంటుంది, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు పాత ఎగ్జామ్కి కొత్త ఎగ్జామ్కి దెర్ విల్ బీ ఎ కంప్లీట్ డిఫరెంట్ సినారియో. ఎందుకంటే ఇప్పుడు 2019లో మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని న్యూ కరికులంని డిజైన్ చేసింది. ద న్యూ కరికులం ఆల్సో సేస్ that the student should be in a position to deal with the clinical cases from the day one, which means there is what US like curriculum is following, what European curriculum has been followed, Indian government is also following the same curriculum from 2019. So adhe cheppadalchukunnam mem students ki, chudandi meeru, you concentrate on gaining a medical knowledge. Oka topic ante oka chapter chadukunna tarvata question ni ela tirigesi ichina kuda student should be in a position to solve that question. నేను యుఎస్ఎంఎల్ఈనే చదువు నేను ఆన్సర్ చేయగలుగుతాను, వేరే క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్ చేయలేము అంటే యాక్చువల్లీ నాకు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ మీన్. అంటే తెలియని వాళ్ళు అలా మాట్లాడతారండి, ఎందుకంటే మనం ఒక మెడికల్ ఫ్యాటర్నిటీలో 7-8 ఇయర్స్ నుంచి ఉండి కోచింగ్ని మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్కి అలాంటి గైడెన్స్ ఇవ్వడం అనేది, అలాంటి భరోసా కూడా ఇవ్వడం అనేది మనకి ఇక్కడ చాలా చాలా. భానుప్రకాష్ గారు, స్మాల్ బ్రేక్ తర్వాత ఇంకా మరిన్ని వాల్యుబుల్ సజెషన్స్ తెలుసుకుందామండి. రైట్, సో చాలా చక్కగా చెప్తున్నారు భానుప్రకాష్ గారు, యుఎస్ఎంఎల్ఈ అంటే చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు, పేరెంట్స్ కూడా రకరకాల అపోహలకు గురవుతూ ఉంటారు. అసలు ఏంటి సాయికృష్ణ గారు, ఇంతకుముందు మీరు బ్యాంక్ లోన్స్ గురించి చెప్తున్నారు, స్కాలర్షిప్ గురించి చెప్తున్నారు కదా, మరి ఫీ ఇన్స్టాల్మెంట్ లో ఎలా పే చేసుకోవచ్చు అంటారు, ఏంటి? ఇది టోటల్ ఫీజు $40,000 అండి. దాన్ని మీరు డివైడ్ చేశారంటే వాళ్ళు సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు, స్టూడెంట్స్ వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ని బట్టేసి. అలాగే వాళ్ళకి టోటల్ ఇండియన్ రూపీస్లో తీసుకుంటే 70 రూపీస్ లెక్కన తీసుకున్నా కూడా డాలర్ వాల్యూ ఆల్మోస్ట్ 28 లక్ రూపీస్ అవుతుంది ఎంటైర్ 5 ఇయర్స్ ట్యూషన్ ఫీజు కాబట్టి. సో అలాగే వాళ్ళకి ఒకవేళ ఇది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఒకవేళ భానుగారు అన్నట్టుగా వాళ్ళు రెసిడెన్సీ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే $4,000 to $5,000 స్టైఫండ్ రూపంలో వస్తుంది కాబట్టి స్టూడెంట్కి, అదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పి అది నెక్స్ట్ లెవెల్. అది
సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్కి ఇన్స్టాల్మెంట్స్ ఉంది కాబట్టి స్టూడెంట్ పెద్దగా అంటే ఈ ఫస్ట్ ఒక మొత్తం టోటల్ వన్ గోల్ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మిగతావి కూడా ఎన్నో రూపాల్లో లోన్స్ రూపం కానివ్వండి, అలాగే స్కాలర్షిప్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇది ఫీ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు అండి. ఓకే డాక్టర్ రొనాల్డ్ జోన్స్, సో వాట్ సజెషన్స్ యూ వాంట్ టు గివ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు చూస్ కరేబియన్ యూనివర్సిటీస్? Well, I want to say to parents, to mothers and to fathers, your children are our children. That's the first thing. Good. We establish that kind of approach for your children. We know that they're coming a bit of a distance, and you want to ensure that they're well looked after, that their food is comfortable to their palate, that their conditions are good for them to rest and to study, that they're going into a campus where the best in teaching methodologies are present. And if you listen to Dr. Prakash, you will understand that is the kind of focus. Our students today are highly technologically bent, and therefore you cannot deny them the opportunity to be part of an environment where 2D and 3D animation and all of that is part and parcel of their learning. So we're saying to parents, choose Bridgetown International University. We will take care of your children away from home. We will ensure that they're in contact with you, because again, the World Wide Web is wide open there to them. They don't have to pay for that. They go and they log on to the internet and they call their parents using WhatsApp. So that's not an additional penny that they have to pay. Both in their housing situation that is present, both at campus that is present, and many of them, as possible, can go on at any time without downgrading the quality of the reach between Barbados and India. And therefore, give us an opportunity to turn your child, and we don't care what is if they are average child or above average, because when we finish with you, your child will be at the top of the pile, competing with all others successfully, and find a level of mental, emotional discipline that is important to their learning. So give us that opportunity. Join us at Bridgetown International University, and you will see in 5 years' time the quality of the child that you produce. Right. ఓకే, భానుప్రకాష్ గారు యుఎస్ఎంఏల గురించి చాలా బాగా చెప్తూ ఉన్నారు. అలాగే యుఎస్ఎంఏల గురించి చెప్తూ ఇండియాకి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేయాలో చెప్తున్నారు. ఒకవేళ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏంటండి వాళ్ళ పరిస్థితి, అంటే ఎలాంటి సజెషన్స్ మీరు పిల్లలకు ఇవ్వదలుచుకున్నారు? అదే అండి, మేము డే వన్ నుంచి కూడా వాళ్ళకి ఒక మెడికల్ కాలేజ్లో టీచ్ చేస్తున్నట్టుగా మేము ప్లాన్ చేసాం కాబట్టి వాళ్ళు యుఎస్ఎంఏలీ ఫార్వర్డ్గా వెళ్ళాలన్నా సరే మళ్ళీ బ్యాక్ ఇండియాకి రావాలనుకున్నా కూడా ఇక్కడ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంసీక్యూస్ కూడా మనం అక్కడ వాళ్ళకి ఇస్తాం కాబట్టి సో ఏ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసేటట్టుగా మేము తయారు చేయాలనుకున్నదే మా మెయిన్ ఇంటెన్షన్ అండి. ఎందుకంటే ఒకటి మనం యుఎస్ఎంఏలీ అనే బూచిలాగా దాన్ని చూపించి దానికన్నా పెద్దది ఏం లేదన్నట్టుగా చూపించడం అనేది కాదు. ఎందుకంటే ఒకసారి మనం ఒక 10 మంది ఉంటే మేబీ 8 పీపుల్ వెళ్ళొచ్చు, 7 పీపుల్ వెళ్ళొచ్చు, 2 పీపుల్ వేరే ఆప్ట్ చేసుకోవచ్చు, 1 పర్సన్ రిటర్న్ రావచ్చు. అంటే 5 ఇయర్స్ తర్వాత ద వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ స్టూడెంట్ సైకాలజీ మెంటాలిటీ వాట్ దే వాంట్ టు డూ ఇట్ ఈస్ అప్ టు దెమ్. సో ఇన్ దిస్ హోల్ 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ వీ హ్యావ్ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అదే, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే స్టూడెంట్స్ అనేది పేరెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే చాలామంది చాలా మాట్లాడినా కూడా నేను ఇప్పుడు ఇంచుమించు 5 to 6 కంట్రీస్లో వేరియస్ యూనివర్సిటీస్లో అకాడమిక్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, తిరుగుతుంటాను. నేను ఇండియాలో ఉండేది 2 నెలలే, అది కూడా ఇప్పుడు ఐల్ గో బ్యాక్ బై ఎండ్ ఆఫ్ ఆగస్ట్. సో ఇక్కడ మెయిన్గా జరగాల్సింది ఏంటి అంటే ఎంత పెద్ద కంట్రీ వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ కాదండి, మనకు కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్లస్ ఎడ్యుకేషన్, ఓన్లీ 2 థింగ్స్. ఫుడ్ అనేది అడ్జస్ట్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ an ఆంధ్రైట్ ఇఫ్ యూ వాంట్ టు గో టు కేరళ అండ్ స్టే ఫర్ 10 డేస్, క్యాన్ యూ? యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యావ్ లైక్ యునో ఆంధ్ర టైప్ ఆఫ్ రైస్? సో అండ్ ఇఫ్ యూ గో టు కాశ్మీర్ అండ్ ఇఫ్ యూ గో టు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆల్సో, యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఫుడ్ ప్రాబ్లమ్స్. సో ఫుడ్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఎ బిగ్ డీల్, బట్ యునో సేఫ్టీ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ కన్నా పెద్దది ఏం లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. సెకండ్ కమ్స్ ఫుడ్ అండ్ థర్డ్ కమ్స్ లైక్ యునో
what type of like city it is and all. But you know, if the safety profile is very maximum and it is good, and if the education standards are good, you every parent and student has to ask these two things to the partner or like any educationist like whom they are like taking their children to these universities. Avi chusukoni dani meeda 100 prashnalu adigandi. సో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎలాంటి మెటీరియల్ ఇస్తున్నారు, యుఎస్ఎంలి చదవాలి అంటే మీరు ఎలాంటి సంస్థతో టైప్ పెట్టుకున్నారు, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు చేసేది ఏంటి, మీరు ఈలర్నింగ్ మెటీరియల్ ఎలాంటి వెబ్సైట్లో ఇస్తున్నారు, యు బొంబార్డ్ దెమ్ విత్ లైక్ యునో 100 క్వశ్చన్స్ రిగార్డింగ్ దిస్. దే షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. At the same time, safety profile also. Safety profile, it is no need for myself or like sir or Sai Krishna gar to tell. Go to website and type what are the top Caribbean islands, safest Caribbean islands. So recently in 2019, it has been listed as the top one tourist place in Caribbean. నేను ఇప్పుడే 2 hours ముందు నేను అవన్నీ రీసెర్చ్ చేసి మరీ వస్తున్నాను, అందుకే నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. యూ కెన్ టైప్ ఇన్ గూగుల్ అండ్ యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. సో దట్ ఈస్ వాట్ ద పేరెంట్ హ్యాస్ టు ఫోకస్. సో పేరెంట్ ఫోకస్ చేసే దీని మీద ఫోకస్ చేసే, ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా సరే హీఈస్ నాట్ సెటిలింగ్ ఇన్ బార్బడోస్ రైట్, హీ వాంట్స్ టు గో టు యుఎస్ ఆర్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ సెటిల్ సమ్వేర్ ఎల్స్. సో దట్ ఈస్ ద రీజన్ కాన్సన్ట్రేట్ ఆన్ లైక్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అండ్ first of all what type of management is sitting in the university is also important. For example, if you face some kind of a problem in university, do you have your own people to take care of? Can you speak to the management over there, or those management can respond immediately if you are like ill or if you are like all these things are important. So the management who is staying in the university, adi chala important andi. Ippudu chala varaku ela untaru ante, if a sir can give authorization letter, even you can start a consultancy from tomorrow, but you don't know Barbados, you don't know where it is located even in the map if yes. I give it to you. So that's wrong. So that's why the person who is staying over there know the geography perfectly and they can guide you, because first semester you have to guide each and every children. From second semester they will guide you anyway, because they are well versed with the entire locality. So this is what students as well as parents has to do. And right, thank you so much Bhavan Prakash garu, chala valuable suggestions icharu. USMLE ki sambandhinchi students kanivandi parents kanivandi rakarakala apohalato untu untaru, vaalla sandehala nivruti parcharu. So USMLE anedi oka pedda idiga chupistu untaru, kani nijanga syllabus ni vaallu avagahana chesukoni vaallu kashtapadi ishtanga chavute chala easy ani cheppukocharu. Thank you so much andi Bhavan Prakash garu, alage Sai Krishna garu meeru kuda chala chakka అసలు ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయొచ్చా అమెరికాలో అన్న ఆలోచనలకి మీరు చాలా చక్కని వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ వచ్చారు. ఫీ కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, అక్కడ స్కాలర్షిప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రొనాల్డ్ జోన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో తెలుసుకున్నారు కదండి, మరి ఒక మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఈ రోజుల్లో అమెరికాలో ఎంబీబీఎస్ చేయడం అనేది ఏ విధంగా ఎంత ఈజీ అనేది అర్థమవుతూనే ఉంది. సో ఐఎస్ఎం ఎడ్యుకేట్ సంస్థ గురించి చాలా వివరాలు తెలుసుకున్నారు కదా, ఇదండి ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ.